దొంగతనంగా దట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా స్పష్టంగా అర్థమైపోయింది. గౌరవ న్యాయస్థానాలు మాకున్నాయి, న్యాయస్థానాల ద్వారా మాకు ఉన్నటువంటి హక్కులను పొందుతాం. ఇప్పటికే 35 కేసులు వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 35 కేసులు వేసారు. ఖచ్చితంగా మేము ఎవరెవరైతే తప్పుడు కేసులు వేసినారో వాళ్ళ మీద, ఖచ్చితంగా తప్పుడు కేసులు వేసినటువంటి వ్యక్తుల మీద డిఫర్మేషన్ సూట్ అయిపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ తప్పులు పాలు పంచుకుంటా ఉన్నారో వాళ్ళ పొద్దున లైబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో రక్షించబడాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తన బుద్ధిని మానుకొని రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఒక 6 ఏళ్ల పాపను కిరాతకంగా హత్య చేసి అత్యాచారం చేసి పారిపోయిన రాజు అనే వ్యక్తి కోసం వెతుకులాడాల్సిన పోలీసు వాళ్ళు ఇవాళ తీన్మార్మలన్న చుట్టూ ఇంతమంది ఉన్నారంటే సో మీరే అర్థం చేసుకోండి ప్రభుత్వానికి ఏ అంశం పట్ల చిత్తశుద్ధి ఉందనేది ఇక్కడే అర్థమవుతుంది. గౌరవ న్యాయస్థానం ద్వారా ఖచ్చితంగా మేము న్యాయాన్ని పొందుతాం. ఈ విషయంలో 100% మేము న్యాయాన్ని పొందగలుగుతాం. ఖచ్చితంగా అన్నింటిలో మేము విజయం సాధిస్తామని చెప్పి ఇప్పటికే మేము పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు తీన్మార్మలన్న అయితే ఏదైతే కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడో అటువంటి పరిస్థితి పాలకులకు కూడా వచ్చే అవకాశం.